ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 91:1. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. Psalm 91:1. హీ హూ డ్వెల్స్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ ఆఫ్ ద మోస్ట్ హై షల్ అబైడ్ అండర్ ద షాడో ఆఫ్ ద ఆల్ మైటీ. మనము దేవుని నామాలు నేర్చుకుంటూ ఉన్నాము. దేవుని నామంలో శక్తి ఉంది. ఆ పేరుని మనం తీసుకొని మనం ఆరాధించి దేవుని నామంలో మనం స్తుతిస్తూ ఉంటే దేవుని గుణాతిశయాల్ని మనము వాటిని ఆరాధిస్తూ ఉంటుంటే యునో యూ రిసీవ్ ద కైండ్ ఆఫ్ పవర్ ఇన్ యూ, ద కాన్ఫిడెన్స్ అండ్ ద పవర్ అండ్ ఆల్సో ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానాన్ని మనం అనుభవించటానికి, దేవుని ఇంకా మనం తెలుసుకుంటానికి, దేవుడు ఎలాగ ఉన్నారో ఆయన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు. వీఆర్ లర్నింగ్ అబౌట్ కదా జెహోవా ఎలోహీం అన్నాము. అంటే ఆ యొక్క సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రాలు వందనాలు. జెహోవా ద అన్చేంజబుల్ గాడ్, మారని దేవుడైన యెహోవా మీకు వందనాలు. అలాగే జెహోవా ఎల్ షద్దాయ్, అంటే సర్వశక్తి కలిగిన దేవా, మాకు సర్వాన్ని సమృద్ధిగా అనుగ్రహించే దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. జెహోవా నిసి, మా ముందు విజయ పతాకంగా తండ్రి, మాకు ఆ యొక్క సిలువలో మీరు సాతాన్ని ఓడించి మీరు మాకు విజయాన్నిచ్చి మీరు మా ముందు నడుస్తూ మీరు మాలో ఉండి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే జెహోవా ఎల్ ఎలియోన్, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజున కీర్తన 91:1 ఒక్క మాట గురించి మనం నేర్చుకుందాం. అద్భుతమైన కీర్తన. ఈ కీర్తన అంతా 16 వచనాలు మనం చదువుకున్నప్పుడు యూ రిసీవ్ సో మచ్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. దేవునిలో ఆ శక్తిని నువ్వు పొందటానికి కీర్తన నీకు ఎంతగానో ధైర్యాన్నిచ్చి పర్సనల్గా నీతో మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటారు. ఏ విధంగా దేవుడు మనకి ఎలాంటి కష్ట సమయంలోనైనా ఆయన రెక్కల కింద, ఆయన షెల్టర్లో, ఆయన బోసంలో, అలాగే ఆయన యొక్క నీడలో మనము దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలాగ దేవుడు మనల్ని కాపాడుతూ ఎలాంటి కీడు మనకి రాకుండా, ఎలాంటి ఆ యొక్క సమస్యలు రాకుండా మన చుట్టూ ఆయన దేవదూతల నుంచి మనల్ని ఎలాగ కాపాడతారో ఎంతో అద్భుతంగా దేవుడు మనకి తెలియజేస్తారు ఇక్కడ. చూడండి, జెహోవా ఎల్ ఎలియోన్. ఎల్ ఎలియోన్ అంటే అల్ షద్దాయ్ అంటాం కదా. ఎల్ ఎలియోన్ అన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మీకు వందనాలు స్తోత్రాలు. అదే మనం నేర్చుకున్నాం కదా ఆదికాండ 14:19 చూసినప్పుడు అబ్రహాం గారిని మెల్కీజెడక్, ప్రధాన యాజకులైన మెల్కీజెడక్ ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తారు. జెహోవా ఎల్ ఎలియోన్, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు అన్నారు, ఎవరైతే సర్వశక్తి నీడలో విశ్రమిస్తారో, ఆశ్రయానికి వస్తారో, వారికి దేవుడు ఆయన కాపాడుతూ నడిపిస్తారని చెబుతా ఉన్నారు. చూడండి, ఫిలిప్పీల పత్రిక మనం 2:5-9 చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం టోటల్ సరెండర్, దేవుడు నాకు ఈ కార్యం చేస్తారు, మనం భయపడకుండా దేవుని యందు ఆ ధైర్యంలో మనం ఉన్నామంటే, ఎప్పుడైతే మన యొక్క టోటల్గా మనల్ని మనం దేవునికి సమర్పించుకొని దేవుని యందు విశ్వాసంలో మనం ఉన్నామంటే, యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, దేవుని కార్యాలను చూస్తావు. ఇది మనకి చాలాసార్లు మనం నేర్చుకుంటూ ఉంటాం, చాలామంది మనకి చెబుతూ ఉంటారు, బట్ కానీ దీన్ని మనం ప్రాక్టికల్గా మనం చేసి చూడాలి. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం దేవుని హస్తాన్ని చూసినప్పుడు వికెట్ సర్ప్రైజ్డ్, నిజంగా ఇది జరుగుతుందా, దేవుడు నా ప్రార్థన విన్నారా, ఇంత చక్కగా దేవుడు నడిపిస్తారని దేవుని నామానికి నువ్వు సాక్షిగా నిలబడతావు. దేవునికి స్తోత్రాలు. ఎఫీసీల పత్రిక 1:22-23 మనం చూస్తూ ఉంటే, అలాగే కీర్తన 110:1 మనం చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు, మన యొక్క శత్రువులనంట ఎవరైతే మన మీదకి వ్యతిరేకంగా వస్తారో వాళ్ళని మనకి పాదపీఠంగా దేవుడు ఏర్పాటు చేస్తారు. అదే కదా యేసయ్య సిలువలో చేసింది. వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, యేసయ్య సిలువలో మరణించినప్పుడు సాతానుడు తలను ఆయన చిత్తగొట్టి ఆ యొక్క సర్పాన్ని, ఏదైతే ఏదేని మనలో ఆదాము అవచేత పాపం చేపించాడో లూసిఫర్, వాడి తలని చిత్తగొట్టి చేసి, కొలసీల పత్రిక 2:14-15 చదివినప్పుడు, మన పాపాలన్నిటి ఆయన సిలువలో కొట్టివేసి సాతాన్ని ఓడించి, వాడిని బాహాటంగా ఆయన ఆ యొక్క సాతాన్ని ఓడించి మనకి విజయాన్ని ఇచ్చారని మనం నేర్చుకున్నాం కదా. అదే ఇక్కడ అదే దేవుడు చెప్తున్నారు. ఐ వెంట్ టు ఈజిప్ట్, ఈజిప్ట్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు, చాలా పెద్ద మ్యూజియం అది, చాలా చాలా పెద్ద మ్యూజియం, ఎన్నో కొన్ని వేల
సంవత్సరాల క్రితం మమ్మీస్ చనిపోయిన వాటిని మమ్మీస్గా యాక్చువల్గా మనం చూస్తూ ఉంటుంటే మన సాల్మన్ గారి అత్తగారు అలాగే ఫారో మోషే గారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. మనం నిర్గమాకాండము 5, 6, 7, 8 అధ్యాయాలు మనం చూస్తాం కదా, 12 అధ్యాయాల వరకు చూస్తాం ఫారో గారి గురించి. ఆ ఫారో ఎవరైతే మోషే గారిని ఫేస్ టు ఫేస్ చూసారో ఆ ఫారో మమ్మీ కూడా అక్కడ ఉంది. ఆ చనిపోయిన బాడీని వాళ్ళు ఆ ఈజిప్ట్ మ్యూజియంలో మనం చూస్తాము. ఇట్ ఈస్ యునో యూ విల్ బి వెరీ సర్ప్రైజ్ టు సీ, చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడు ఒక ఫుట్ స్టూల్ అంటే మనం కాళ్ళు పెట్టుకునే పీటల్లాగా ఉంటాయి. ఆ పీట అక్కడ ఒకటి అద్దాల్లో పెట్టింది. ఏంటి అని చూస్తే ఆ పీట మీద అంతా కూడా కొన్ని బొమ్మలు, అంటే బంగారంతో ఆ రేకులతో కొన్ని బొమ్మలు చేసి అతికిచ్చినట్టు ఆ పీటల మీద ఉంటాయి. ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రోజుల్లో రాజులంట శత్రువుల్ని వాళ్ళు ఓడించినప్పుడు ఆ శత్రువులు బొమ్మలు లేదా శత్రువుల యొక్క వస్తువులు వాటి మీద వాళ్ళు ఇట్లా పీటలా చేసి వాటి మీద కాళ్ళు పెట్టి వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారంట. అంటే అర్థం ఏంటంటే శత్రువులను ఓడించి వీళ్ళు విజయాన్ని పొంది ఆ శత్రువుని తన కాళ్ళ కింద పెట్టామని చూపిస్తూ ఉంటారు. అలాగే మన యేసయ్య కూడా మన శత్రువైన లూసిఫర్ని ఓడించి ఆయన విజయాన్ని మృత్యుంజయుడుగా ఆ యొక్క సాతాను క్రియలన్నింటినీ సిలువలో కొట్టివేసి ఈ రోజున నీకు నాకు ఆయన నీతినిచ్చి ఆ యొక్క లూసిఫర్ని మన కాళ్ళ కింద పెట్టి దేవాదిదేవుడు మనకి జెహోవా నిస్సిగా మన ముందు నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. అండ్ హీ ప్రొటెక్ట్స్ అస్, హీఈస్ అవర్ ప్రొటెక్టర్. అండ్ ఆల్సో ఎలాగ ప్రొటెక్ట్ చేస్తారు మనం నేర్చుకున్నాము. ఎలోహిమ్ అంటే ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త నేర్చుకున్నాం. సృష్టికర్త ఏం చేశారు? హీ డిడ్ నాట్ జస్ట్ క్రియేట్ పీపుల్, హీ మేడ్ ఎ కవెనెంట్ విత్ పీపుల్. మనుషుల్ని కేవలం ఆయన స్వరూపంలో ఆయన సృష్టించుకోవటమే కాదు, కానీ మనుషులతో దేవుడు నిబంధన చేసుకున్నారు. ఎలాంటి నిబంధన? మనం ఆదాము నిబంధన చూసినా కానీ, నోవా గారిది చూసినా, అబ్రహాం గారిది చూసినా, దావీదు గారిని చూసినా కానీ, అలాగే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మన యేసయ్య హెబ్రిల్ పత్రిక 7:22, హెబ్రిల్ పత్రిక 8, అలాగే హెబ్రిల్ పత్రిక 9 మనం చూస్తూ ఉంటుంటే మన యేసయ్య తన పరిశుద్ధ రక్తంతో ఆయన ప్రభురాత్రి భోజన సంస్కారం ఇప్పుడు ఏమన్నారు, ఇది నీకు నాకు ఏర్పడుతున్న క్రొత్త నిబంధన. అంటే ఆయన ప్రాణంతో మనతో నిబంధన చేసుకున్నారు. ఏమని? నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తండ్రిగా, ఒక రాజుగా, ఒక గొప్ప రాజుగా నేను నీతో ఉంటానని దేవుడు మనతో నిబంధన చేసుకున్నారు. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, మనం సామాన్యమైన మనుషులం కాదు, దేవుడు కలిగి ఉన్న మనుషులమే. దేవునికి స్తోత్రాలు. సో అది ఎలాంటి దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు? ఆయన ప్రపంచాన్ని సృష్టించుకున్న దేవుడు. సర్వము ఆయనదే, పరలోక రాజ్యము, భూమి కింద ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సృష్టించి మనకి ఇచ్చి ఈరోజు మనం తినే ఆహారం కానీ, వేసుకునే బట్టలు కానీ, మనం అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీద ఉన్న వనరుల ద్వారా మనం వాటిని పాలిష్ చేసుకొని వాటిని పండించుకొని మనం తింటున్నాము. దాని వెనకాల మనకిచ్చింది ఎవరు? ద క్రియేటర్. క్రియేటర్ సృష్టికర్త ఎవరు? జెహోవా ఎలోహిం. జెహోవా ఎలోహిం ఎవరు? జెహోవా ఎల్ ఎలియోన్. జెహోవా ఎల్ ఎలియోన్ అంటే ఎవరు? ఆయన మనల్ని సర్వశక్తి కలిగిన దేవుడు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ అవర్ గాడ్. ఆయనకి చేయలేని కార్యము, అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను కాపాడటానికి శక్తి లేని వాడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. అండ్ నా అందుకే అపోస్తలైన పౌల్ గారు అంటారు, ఎఫీసీల పత్రిక 6:10-18 మనం చూస్తా అంటే, యేసు క్రీస్తునే దేవాదిదేవుడు ఎవరైతే ఆ యొక్క సిలువలో ఆ లూసిఫర్ని ఓడించారో, తలని చితగొట్టారో, 3 రోజులు ఆయన సమాధిలో ఆయన శరీరం కుళ్ళిపోకుండా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో, పునరుద్ధాన శక్తితో మళ్ళా తిరిగి అదే శరీరంతో, ఏ పాపం లేదు కాబట్టి, నీతి కలిగిన దేవుడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి, ఆ యొక్క మరణాన్ని జయించిన దేవుడి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన అపొస్తలైన పౌల్ గారు అంటున్నారు, నీ శిరస్సు నుండి పాదం వరకు యేసు క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించి నువ్వు ప్రార్థన చేసుకుంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటారు అని అంటున్నారు. ఎలాగా? మనం ఏమంటున్నాము? ఎలాగిచ్చారు ఆ సర్వాంగ కవచాన్ని? హెల్మెట్ ఆఫ్ ద సాల్వేషన్ అంటావు. మన ఆలోచనలు, మన తలంపులకి యేసయ్య కావలిగా ఉంటారని ఫిలిప్పీల పత్రిక 4:7 మనం నేర్చుకున్నాం కదా. అలాగే మన ఏ నెగిటివ్ ఆలోచన లేకుండా, భయాలు లేకుండా, సాతాను ఆలోచన లేకుండా, ఆ దేవుని దగ్గర నుంచి మనం సెపరేట్ అవ్వకుండా,
దేవుని ఆలోచనతో దేవుని యొక్క జ్ఞానంతో మనం నడవడానికి యేసయ్య మన బ్రెయిన్స్ ని మన మైండ్ ని మన ఒక హృదయాన్ని కాపాడతారంట. అలాగే మన హృదయం మీద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైట్చెస్నెస్ అంటారు. ఆయన నీతిని మనల్ని కవచంగా ఆయన ధరింపజేస్తారంట. ఆయన నీతి మనలో ఉన్నప్పుడు ఎలాంటి పాపం మనలో చేరదు. సో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైట్చెస్నెస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అపాన్ యువర్ చెస్ట్. అలాగే బెల్ట్ ఆఫ్ ట్రూత్ ఆయన సత్యం అనే దట్టాన్ని యేసుక్రీస్తు అనే ఆ యొక్క బెల్ట్ని మనకి ఆ యొక్క బెల్ట్ లాగా వాడుకోమంటున్నారు. అలాగే ఏమంటున్నారు ఆ యొక్క షీల్డ్ ఆఫ్ ఫెయిత్ నీ ఎడం చేతిలో ఉంది. విశ్వాసం అనే కవచము ఆ విశ్వాసం ఏం చేస్తుంది సాతాండి ఎలాంటి అనుమానాలు నీ హృదయంలోకి బాణాల్లాగా ఆయన వేస్తున్నా కానీ ఈ కవచంతో నువ్వు వాటిలన్నింటిని కూడా ఎదుర్కొంటానికి దేవుడు నీకు ఏసయ్య అనే విశ్వాసాన్ని ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అంటారు హెబ్రియల్ పత్రిక 12:1-2. సో ఆ ఫెయిత్ యేసుక్రీస్తు అనే విశ్వాసాన్ని పట్టుకోమంటున్నారు. సత్యం అనే వాక్యాన్ని రెండంచులు కలిగిన ఖడ్గాన్ని దేవుని వాక్యం మనం పట్టుకున్నప్పుడు అది ఎలాంటి కార్యాలను కూడా అది బయటకు తీసుకొని రాగలదు. మన ఆలోచనలు రాకముందే దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అలాగే గాస్పుల్ ఆఫ్ పీస్ షూస్ ఆ యొక్క దేవుని సువార్త అనే పాదరక్షకులను ధరించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క కృప ఆ కరుణ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు ఏ ప్రదేశంలో నీ అడుగు పెట్టినా కానీ అక్కడ సమాధానము శాంతిని దేవుని యొక్క రాజ్యాన్ని తీసుకెళ్లే వ్యక్తిగా దేవుడు మనతో ఉంటాను. సర్వశక్తి కలిగిన దేవుడు మనల్ని ఆ విధంగా కాపాడుతూ ఉన్నారని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి కొరింథీయులు 6:3 మనం చూస్తుంటే యునో హీ హ్యాజ్ అథారిటీ ఓవర్ ఏంజల్స్. యునో బలహీనంగా ఉన్న మనల్ని ఘటాలని దేవుడు ఆయన శక్తితో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని మనం నేర్చుకున్నాం కదా. ఆయన శక్తితో మనల్ని స్ట్రాంగ్గా దృఢపరిచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అలాగే లోలీ జ్ఞానం లేని వాళ్ళకి ఆయన పరలోకరాజ్యం జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తారని అంటున్నారు. ఇవన్నీ మనకి ఒక్కసారి మనం ప్రార్థన చేసుకోవటం మొదలేస్తే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటే దేవుని పాదాల దగ్గర ఆయన్ని మనం వేడుకుంటే ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు మనకి చేసి నడిపిస్తారు. ఎందుకంటే హీ మూవ్స్ విత్ యువర్ ప్రేయర్స్. ఆయన నీ ప్రార్థన ద్వారా ఆయన కదులుతారు. నాట్ జస్ట్ ఎమోషన్స్ నుండి మనం ఇక్కడ నేను క్రిస్టియన్ అనుకోవటం కాదు. వెన్ వి పుట్ అవర్ హార్ట్ వెన్ వి హంబుల్ అవర్ సెల్ఫ్ వెన్ వి పుట్ అవర్ సప్లికేషన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని సన్నిధానంలో మన విన్నపాలు మనం తీసుకొని వెళ్ళి మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు యూ విల్ సీ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే చూడండి కీర్తనలు 52:2 మనం చూస్తుంటే యూనో ఏడ్చి ప్రార్థన చేస్తారంట. మనం ఎప్పుడైతే కన్నీళ్లతో మనం దేవుని సన్నిధానంలో మన సమస్యల్ని మన కష్టాలని చెప్పుకున్నప్పుడు ఆయన ఓదార్చి ఆయన సన్నిధానంతో మనకి సహాయం చేసి ఆయన మూవ్ అవుతారంట. హీ మూవ్స్ విత్ అవర్ ప్రేయర్స్. ఆయన మన ప్రార్థన ద్వారా కదిలించబడతారంట. దేవునికి స్తోత్రాలు. అలాగే కీర్తనలు 83:18 చూస్తే జెహోవా ద అన్చేంజబుల్ గాడ్ ద మోస్ట్ హై గాడ్ ఈజ్ విత్ యూ. మారని దేవుడు అనువాడు ఉన్నవారు ఇమ్మాన్యుయల్ అయిన దేవుడు మన హృదయంలో జీవించి ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నారు నీతో ఉన్నారు. అందుకే కదా మన యోహాన్ గారు అంటారు హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హూ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. నీలో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప దేవుడు. ఈ ప్రపంచంలో ఉన్న వాటిలన్నింటిని కూడా జయించిన దేవుడు నీలో ఉన్నారు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకుంటా ఉండు, దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉండు, యేసయ్యను విశ్వాసంలో ఉండు. తప్పకుండా నువ్వు విజయాలను చూస్తావు. ప్రతి సమస్యకు మన పరిష్కారం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. ఎస్ లార్డ్ ఫాదర్ గాడ్. కీర్తన 91 ఇదిగోనైనా, ఆ బెటాలియన్ 91 అయినా ప్రభా, 91 ఒక సేననైనా ప్రభా, ఒక యుద్ధంలో ఎవరైతే ఈ యొక్క కీర్తన 91 ప్రార్థన చేసుకొని నాయన ప్రభా యుద్ధానికి వెళ్ళారో వాళ్ళకి ఎలాంటి నాయన ప్రభా సమస్య లేకుండా ఆ గ్రూప్ అంతా కూడా నాయన విజయంతో వెనక్కి వచ్చినట్టు నాయన ఈ యొక్క వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా విన్నావు నాయన. అలాగే తండ్రి మీరు మాకు వాగ్దానం చేశారు నాయన, మా పక్క 1,000 పడిన, మా కుడి చేతి పక్కన 10,000 కూలిన, ఎలాంటి అపాయము మాకు రాదు అని అన్నారయ్యా. ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉన్నానని వాగ్దానం చేసిందేవా. వాక్యం ఏంటన్నా ప్రతి బిడ్డ కరోనా భయంతోనైనా వణుకుతోనైనా ఉద్యోగాలు పోగొట్టుకున్నాయినా ఎటు వెళ్ళాలో తెలియకనైనా ఆర్థిక ఇబ్బందులతోనైనా ఫ్యూచర్ భవిష్యత్ ఏంటో తెలియకనైనా ఎంతో భయంకరమైన వేదనలో ఉన్న మాకునైనా ప్రభువా మీరు తప్ప మాకెవరున్నారు నాయనా. సర్వశక్తి కలిగిన దేవుడు మీరు నాయనా, మా ప్రార్థనలు వింటున్న దేవుడు మీరు నాయనా. మీ మహాకృపలో తండ్రి ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి నాయన, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఉన్న ప్రతి బిడ్డకు నాయనా ప్రభా,
అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని నాయనా మీరు ముట్టినాయనా, మా కష్టాలను మీరు తీసివేసినాయనా, మా సమస్యలను మీరు తీసివేసినాయనా, సహాయం చేయండి నాయనా, మీ కృప చూపించండి నాయనా, కరుణించండి నాయనా. అయ్యా మీరు తప్ప మాకెవరున్నారు నాయనా, మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కన్నీళ్ళని మీరు తుడవండి నాయనా, తండ్రి అభిషేకించండి నాయన, నూతన అభిషేకంతో, నూతన తండ్రి ఆరోగ్యంతో, బలంతో, శక్తితో. ఇదిగో నా దేవుడు ఈ విధంగా నాకు సహాయం చేశారని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామలో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.